అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని రాడార్ స్టేషన్ కి అప్పగిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఎవర్ని అడిగి తీసుకుంది ఈ నిర్ణయాన్ని? ప్రజల్ని కోరలేదు, ప్రజల్ని అడగలేదు, ఎవరి అభిప్రాయాన్ని తీసుకోలేదు. వాస్తవంగా అది ఎండోమెంట్ భూమి, దేవాదాయ భూములు. వాస్తవంగా అవి దేవాదాయ భూముల్ని మీరు ఎట్లా తీసుకుంటారు? తీసుకున్నటువంటి భూముల్ని, ఆ అడవిని మొత్తంగా ధ్వంసం చేయడానికి, విధ్వంసం చేయడానికి మీరు ఎట్లా పూనుకుంటారు? అక్కడ ఉన్నటువంటి మొత్తంగా ఉన్నటువంటి ఔషధ మొక్కలన్నీ కూడా నాశనమైపోయి పర్యావరణం అంతా కూడా ధ్వంసమైపోయేటువంటి అతి ప్రమాదం చాలా ఉన్నది. దామగుండాన్ని కాపాడుకుందామంటూ జరిగేటువంటి ఉద్యమంలో ప్రకృతి ప్రేమికులు, పర్యావరణవేత్తలు, వ్యక్తులుగా, శక్తులుగా, ప్రజా సంఘాలుగా అందరము కలిసిపోయి దాన్ని కాపాడుకోవడానికి అందరూ కూడా భాగస్వాములు కావాలని, తరలి రావాలని బహుజన పథకం అందరికీ విజ్ఞప్తి చేస్తుంది.